సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రోల్ అవుతోంది, దానికి ఒక విస్తృత ప్రచారం కలుగుతోంది. ఆ వార్త ఏంటి అంటే ఒకసారి చూడొచ్చు, ప్లీజ్ విజువల్ ప్లే చేయండి. ఆ వార్త ఐటీ అండ్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడింది. కేటీఆర్ ఏం మాట్లాడారు అసలు, ఆయన ఏమన్నారు? గ్రాఫిక్స్ ప్లస్ కేటీఆర్ మాట్లాడింది రెండు ప్లే చేయండి ప్లీజ్. ఎక్కడన్నా కనబడ్డా మీతో ఎప్పుడన్నా భుజం భుజం కలిపి ఎక్కడన్నా కలిసి పనిచేసే పరిస్థితి ఉందా? ఎప్పుడన్నా చూసినరా ఒక్కన్నా ఉద్యమంలో మీరు ఎక్కడన్నా కనబడ్డా మీతో ఎప్పుడన్నా భుజం భుజం కలిపి ఎక్కడన్నా కలిసి పనిచేసే పరిస్థితి ఉందా? ఎప్పుడన్నా చూసినరా ఒక్కన్నా ఉద్యమంలో మీరు ఎక్కడన్నా కనబడ్డా మీతో ఎప్పుడన్నా భుజం భుజం కలిపి ఎక్కడన్నా కలిసి పనిచేసే పరిస్థితి ఉందా? ఎప్పుడన్నా చూసినరా ఒక్కన్నా ఉద్యమంలో మీరు ఎక్కడన్నా కనబడ్డా మీతో ఎప్పుడన్నా భుజం భుజం కలిపి ఎక్కడన్నా కలిసి పనిచేసే పరిస్థితి ఉందా? ఎప్పుడన్నా చూసినరా ఒక్కన్నా ఉద్యమంలో మీరు ఎక్కడన్నా కనబడ్డా మీతో ఎప్పుడన్నా భుజం భుజం కలిపి ఎక్కడన్నా కలిసి పనిచేసే పరిస్థితి ఉందా? ఎప్పుడన్నా చూసినరా ఒక్కన్నా ఉద్యమంలో మీరు ఎక్కడన్నా కనబడ్డా మీతో ఎప్పుడన్నా భుజం భుజం కలిపి ఎక్కడన్నా కలిసి పనిచేసే పరిస్థితి ఉందా? ఎప్పుడన్నా చూసినరా ఒక్కన్నా ఉద్యమంలో మీరు ఎక్కడన్నా కనబడ్డా మీతో ఎప్పుడన్నా భుజం భుజం కలిపి ఎక్కడన్నా కలిసి పనిచేసే పరిస్థితి ఉందా? ఎప్పుడన్నా చూసినరా ఒక్కన్నా ఉద్యమంలో మీరు ఎక్కడన్నా కనబడ్డా మీతో ఎప్పుడన్నా భుజం భుజం కలిపి ఎక్కడన్నా కలిసి పనిచేసే పరిస్థితి ఉందా? ఎప్పుడన్నా చూసినరా ఒక్కన్నా ఉద్యమంలో మీరు ఎక్కడన్నా కనబడ్డా మీతో ఎప్పుడన్నా భుజం భుజం కలిపి ఎక్కడన్నా కలిసి పనిచేసే పరిస్థితి ఉందా? ఎప్పుడన్నా చూసినరా ఒక్కన్నా ఉద్యమంలో మీరు ఎక్కడన్నా కనబడ్డా మీతో ఎప్పుడన్నా భుజం భుజం కలిపి ఎక్కడన్నా కలిసి పనిచేసే పరిస్థితి ఉందా? ఎస్, ఎక్కడన్నా చూసారా మీరు? మీరు ఎవరైనా ఉద్యమంలో పనిచేశారా? భుజం భుజం కలిపి ఎప్పుడైనా పనిచేశారా ఉద్యమంలో అని అడుగుతున్నారు ఐటీ అండ్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు. ఇదే ఈరోజు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్న వార్త. ఈ వార్త మీద అసలు ఎవరు వీళ్ళు, ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేది తీస్తే, వాళ్ళ చుట్టూ ఉన్న ఫోటోలు మీరు చూస్తున్నారు, ఆ గ్రాఫిక్స్ ప్లేట్ ఒకసారి చూపించండి. దానికి సంబంధించి ఒక లిస్ట్ తయారు చేశాం. ఆ లిస్టు అంటే ఆనాటి ద్రోహులే ఈనాటి దొరలు అంటూ కూడా ట్రోల్ అవుతోంది ఈ వార్త. ఎవరి రోజు దొరలు అంటే మంత్రివర్గంలో ఉన్న మంత్రులు. ఎవరి మంత్రులు ఎక్కడి నుంచి వచ్చారు అని చూస్తే అందరికీ కూడా తెలిసిందే, కాకపోతే ఇది లెక్కతో సహా చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం మన తెలంగాణలో మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు మొత్తం 18 మంది ఉన్నారు మంత్రివర్గంలో. ఇందులో 17 మంది మంత్రులు అంటే మొన్న ఈటెల రాజేందర్ని బర్తరఫ్ చేయడం వల్ల 17 మంది మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రి గారితో కూడా కలిపి. అయితే ఇందులో ఒకళ్ళని మనం చూస్తున్నాం, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఒకళ్ళు సవిత ఇంద్రారెడ్డి, వైసీపీ నుంచి వచ్చిన ఇద్దరు పువ్వాడ అజయ్ కుమార్ అలాగే ఇంద్రకరణ్ రెడ్డి, అలాగే టీడీపీ నుంచి వచ్చిన ఆరుగురు ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, తుమ్మల నాగేశ్వరరావు, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఆరుగురు ఉన్నారు టీడీపీ నుంచి. సో మొత్తం కలిపితే మంత్రివర్గంలో ఈరోజు పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, ఉద్యమంలో అప్పుడు లేని వాళ్ళు మొత్తం 9 మంది ఉన్నారన్నమాట. ఇక్కడ నుంచి ఒక లెక్క తీద్దాం, మొత్తం 17 మంది మంత్రుల్లో 9 మందిని మైనస్ చేస్తే ఇంకా మిగిలింది 8 మంది మాత్రమే. ఈ 8 మందికి ఏమైనా పోని ఉద్యమ వాసనలు, ఉద్యమ స్ఫూర్తులతో వచ్చిన వాళ్ళని ఒకసారి చూద్దాం. ఈ 8 మందిలో ఆ టీఆర్ఎస్ పార్టీలో 8 మందిలో 3 కల్వకుంట్ల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఆ 3 కూడా ముఖ్యమంత్రితో కూడా కలుపుకొని పోతే 8 మందిలో 3 కుటుంబ సభ్యుల్ని కూడా తీసివేస్తే ఇంకా మిగిలింది 5. ఆ 5 విషయానికి వద్దాం. ఆ 5లో ఒకళ్ళు మహమూద్ అలీ. ఎక్కడ ఈయన నాయకుడిగా ఫోకస్ అయిన కానీ ఉద్యమంలో ముందున్నట్టుగా కానీ తెలీదు. కేసీఆర్ కుటుంబంలో అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ ముద్ర ఉన్న ఆయన పదే పదే చెప్పుకునే మహమూద్ అలీ హోంమంత్రి. ఆయన్ని 5-1 తీసేస్తే ఇంకా 4 ఉన్నారు. ఈ 4 ఎవరు ఫైనల్గా అంటే ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు ఎవరెవరు అనేది అందరినీ చూస్తున్నారు. ఈ 4లో కొప్పుల ఈశ్వర్, జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఇక శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగాల సంఘం ఉద్యమంలో స్వామి గౌడ్ ముందుంటే వెనుకున్న శ్రీనివాస్ గౌడ్ ఈరోజు ఇంకా ముందు వరుసలోకి వచ్చేశారు అని చెప్పాలి. సరే ఉద్యోగాల నుంచి వచ్చిన శ్రీనివాస్ గౌడ్ కూడా పక్కన పెడితే ఈరోజు ఉన్నది కొప్పుల ఈశ్వర్, జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి అంటే ఉద్యమం నుంచి వచ్చిన టీఆర్ఎస్ జెండాలతో వచ్చిన ఈ 3 కనబడుతున్నారు. ఈ 3లో కూడా ఇవాళ్ళ రేపో జగదీశ్వర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ మీద కూడా వేటు పడే అవకాశాలు ఉన్నాయి అనేది విస్తృత ప్రచారం జరుగుతున్న పరిస్థితుల్లో ఇంకా మిగిలిన ఏకైక వ్యక్తి ఉద్యమాల నుంచి కానీ టీఆర్ఎస్ కండువా కప్పుకొని వచ్చిన వ్యక్తి నిరంజన్ రెడ్డి. అంటే ఫైనల్గా సాధించుకున్న తెలంగాణలో ఉద్యమాల్లో ఉండకుండా
కేటీఆర్ గారు చెప్పినట్లుగా ఏ భుజం భుజం కూడా ఎక్కడ కనబడకుండా ఉన్న వీరంతా ఈరోజు మంత్రివర్గంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే మెయిన్ పొజిషన్లో ఉన్న మంత్రులు వీరంతా.